అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని మధ్య తరహా ప్రాజెక్టుగా పేరొందిన బీటీ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. డ్యాం పైభాగంలోని కర్ణాటక ఎగువ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. బీటీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1655.00 అడుగులు కాగా ప్రస్తుతం 1653.20 అడుగులు నీరు ఉంది. వేదావతి నది నుంచి వరద డ్యాంలోకి ఇన్ఫ్లో భారీగా చేరుతుంది. ముందస్తుగా నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులకు నీరు వదిలారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజలకు తాగు సాగునీటి వరప్రదానిగా బీటీ ప్రాజెక్టు కలదు. డ్యాం కింద కుడి ఎడమ కాలువలు కలిపి 12,000 ఎకరాలు ఆయకట్టు భూములున్నాయి. వేదావతి నది గుండా ఇన్ఫ్రా భారీగా కొనసాగుతూ ఉండడంతో నీటిని గుమ్మగట్ట, కలగోడు, భూప సముద్రం, బైర సముద్రం చెరువులకు నీరు వదిలారు. సీజన్ కావడంతో ఖరీఫ్ పంటలకు నీరు వదలాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, సతీమణి కాపు భారతి, గుమ్మగట్ట ఎంపీపీ భవానీ, గుమ్మగట్ట మండలం జెడ్పీటీసీ మహేష్, నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చాడు టీఎంసీలు సామర్థ్యం కదా ఈ ప్రాజెక్ట్. రెండు టీఎంసీలే ఈరోజు బీటీ ప్రాజెక్ట్ నుంచి కుడియడం రెండు కాలువలకు కూడా చెరువులు నిండేదానికి నీళ్లు వదలడం జరిగింది. పైభాగం నుంచి వర్షాలు ఎక్కువ ఉండి ఇన్ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల కూడా నీళ్లు అన్ని చెరువులు నిండేదానికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా రామచంద్రారెడ్డి గారు ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నారో అదే సంవత్సరమే కాలువలకు నీళ్లు వదిలే అవకాశం దొరుకుతూ ఉంది. ఇది ఒక మేము పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాము. ఇది 4వ సారి కాలువకి నీళ్ళు వదలడం. ఇది 2వ సారి కూడా పంటలకు కూడా నీళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కూడా ఏం తగ్గలేదు ఉంది. ఇది ఒక మేము పుణ్యం చేసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాము. ఇది 4వ సారి కాలువకి నీళ్ళు వదలడం. ఇది 2వ సారి కూడా పంటలకు కూడా నీళ్లు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇంట్లో కూడా ఏం తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది ఇంకా స్టార్టింగ్ ఆగస్ట్ నెలలోనే డ్యామ్ ఫుల్ అవ్వడం అనేది చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆగస్ట్ నెలలో ఫుల్ అవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక్కటి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే రాజు ధర్మాత్ముడైతే పరిపాలన ఆదర్శవంతంగా చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు కూడా ఆశీర్వాదం చేస్తూ ఉన్నారు. బీటీ ప్రాజెక్టుకి ఎప్పుడైతే ధర్మపాలన మొదటవుతుందో అప్పుడే నిండుతూ ఉంది. ఇది ఈసారి మాత్రం మొట్టమొదటిసారిగా ఆగస్ట్ నెలలోనే ఎడమ కాలువకి అంటే రెండు పక్కల కూడి ఎడమ కాలువలకి నీళ్ళు వదలడము చరిత్రలో మొట్టమొదటిసారి. దానికి రైతులందరూ కూడా చాలా సంతోషంగా జగనన్న సుపరిపాలన ఇలాగే ఉండాలా, రైతుల పంటలు బాగుపండి, రైతులు బాగుపడాలా, రైతే రాజులాగా బతకాలా అని చెప్తే మా జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలా, రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. వాళ్ళ అభిమానానికి, వాళ్ళ ఆప్యాయతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము. గంగమ్మ పూజ కూడా అనుకుంటా ఉన్నాము.
త్వరలోనే గంగమ్మ పూజ కూడా చేసి ఇక్కడ రైతులందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రేపు ఆ రోజు గంగమ్మ మాకు రావడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. రైతులందరూ కూడా చాలా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను.